హే గాయ్స్, చాలా రోజుల తర్వాత ఒక వీడియో ఎడిట్ చేశాను అన్నమాట. ఇదేంటంటే నేను లాస్ట్ మంత్ లైక్ లాస్ట్ నవంబర్లో ఒక సీరియల్ షూటింగ్కి వెళ్ళాను. అక్కడ ఫస్ట్ అయితే మేకప్ చేస్తున్నారు, చూడండి. సీరియల్స్ ఎలా అంటే మేకప్ వేస్తే మేకప్ ఐటమ్స్ అయిపోతాయి అన్నట్టుగా వేస్తారన్నమాట. హాయ్. హాయ్. యాక్చువల్లీ టుడే ఈజ్ ద షూట్ డే ఫర్ మీ. అబ్బా, నాకు ఏం మాట్లాడాలి కూడా అర్థమవుతుంది. సిగ్గేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, లైటింగ్ ఓకే. ఐ మీన్ చిత్ర మందిర్, అది ఏమని చెప్పాలి రా, కూడా చెప్పు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. ఎవరు చూస్తున్నారు, మళ్ళీ షూట్ చేస్తాను. A few moments later. యాక్చువల్లీ నాకు ఇక్కడికి వచ్చాక ఐడియా వచ్చింది, ఒక బ్లాగ్ చేస్తే బాగుంటుంది కదా, యూట్యూబ్లో అలా పడేయచ్చు. అండ్ యూట్యూబ్లో యాక్టివ్ ఉండడానికి ట్రై చేస్తున్నాను ఉన్న టైంలో మేనేజ్ చేస్తూ. సో ఐ మీన్ చిత్ర మందిర్ ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ సెట్స్ ఉంటాయి, మూవీస్ అండ్ సీరియల్స్ మోస్ట్లీ ఇక్కడే చేస్తూ ఉంటారు అన్నమాట. ఐ విల్ షో యూ హౌ డస్ ఇట్ లుక్ అని. ఓకే, యాక్చువల్లీ ఐమ్ డన్ విత్ మై హెయిర్ అండ్ మేకప్. ఐల్ షో పోయిదనమాట. సరిగా కనిపించకపోవచ్చు, సింపుల్ కర్ల్స్ ఇన్ ద ఎండ్ అండ్ స్టార్టింగ్లో స్ట్రైటనింగ్ అండ్ నార్మల్ మేకప్ వేసి వేసినట్టుండే మేకప్ అనమాట. మేకప్ వేసి వేసినట్టుండే మేకప్ అనమాట. మేకప్ అయిపోద్దని వేస్తారు కదా అలా. ఓకే, ఇది ఇచ్చిన రూమ్. వేరే ఆర్టిస్ట్లు కూడా స్టఫ్ ఇక్కడ పెట్టారు, సీరియల్ ఆర్టిస్ట్. మన వల్ల అవ్వదు ఇక్కడ కానీ, మన వల్ల అవ్వదు ఇక్కడ కానీ. ఎక్కువసేపు ఒకటే దగ్గర ఉండాలంటే నా వల్ల అవ్వదు అనమాట. సో అలా రెండు మూడు రౌండ్ వేసుకొని వద్దాం. పదండి, దిస్ ఇస్ ద ప్లేస్. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క సెట్, ఒక్కొక్క సీరియల్కి. ఇది ఒక సాడే నేను అదేదో సీరియల్ అబ్బా జానకి కలగం లేదు స్టార్టింగ్లో ఉంటాం అనమాట, అది అప్పుడు చూసా. ఇది ఇంకో సెట్, ఇది ఇంకో ఇల్లు, ఇది ఇంకో ఇల్లు, ఇది పోలీస్ స్టేషన్ అంట. ఇది ఒక రిచ్ ఇల్లు, ఇది ఒక నార్మల్ ఇల్లు అండ్ ఇది ఒక ఇల్లు. ఇప్పుడు మేము షూట్ చేసేది ఇంట్లో, కరెక్ట్ ఆ ఇంట్లో. కార్తీక దీపం షూట్ కూడా ఇప్పుడు అవుతుందంట. ఐ విల్ ట్రై టు గో బ్రేక్ టైంలో. బ్లాక్ సారీ వేసుకోవాలా? ఈలోగా నాకు షార్ట్ రెడీ అని చెప్పారు. సో నేను మళ్ళీ టచ్అప్ చేసుకొని కాస్ట్యూమ్ వేసేసుకొని షార్ట్ చేసేసి ప్యాకప్ చెప్పేస్తే ఇంటికి వచ్చేసాను. సో ఇది చాలా చిన్న వ్లాగ్ అన్నమాట. ఇది చూసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.